నమస్తే పెద్దనా. ఏం పేరు నీ పేరు? ప్రకాశం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా, తెలుగుదేశం పార్టీ పాలన బాగుందా? జగన్ పార్టీ బాగుంది. బాగుందా? బ్రహ్మాండంగా. ఎందుకు బాగుంది? ఎందుకు బాగుంది? జనాన్ని పనులు చేస్తున్నాడు, బాగవుతుంది. మా పట్ల గౌరవం చూస్తున్నాడు. మరి ఆయన పంచుతాను, వాళ్ళ నాయన కాళ్ళు తెలుసుకో. మరి ఎందుకని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు? ఎందుకు తిట్టుకొని చేస్తారు? మరి బాబు ఇప్పుడు పిల్లలు బడి పిల్లలకు గుడ్లేస్తున్నాడా? మరి బ్యాగ్ ఎత్తున్నాడా? నెలకు మరి 15 ఎత్తున్నాడా? ఎందుకు తిట్టడం? చెడదెంగటానికి వాళ్ళు వేస్తున్నారు. జగన్ చెడదెంగాలంటే వాళ్ళ వల్ల కాదు, మళ్ళీ వచ్చేది కూడా ఆయనే. నేను చెప్తున్నా న్యాయంగా, నేను బతుకుంటూ నువ్వు సత్యవా. మరి కొంతమంది సోషల్ మీడియాలో వాడు పట్టాభిరామ్ అని, అజయ్ సజ్జా అని, ఈ ఉండవల్లి అనీష్ అని వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ కుటుంబాన్ని తిడుతున్నారు. ఎందుకు తిడతారంటే మనం మంచి వ్యక్తిని ఏడైనా దాటి దాటి చెడిపోయి తెస్తారు. నేను చెప్తే న్యాయంగా కారణంగా చెబుతున్నాను. చంద్రబాబు 2 పొలం ఉంది, వాడు మామూలు దగ్గర కిరీటం పెట్టాడు, అది తెలుసు. వాడు ఇలా ఇటు మేస్తారంటే చెల్లిద్దా, బతికి చెడ్డ చెడి బతుకుండు, బతికెత్తుకోడు ఎప్పుడు చూడడం, చెడు బతికిన భూమిలో పైన వస్తున్నాడు. ఈ పూర్వంలో రావులు వాళ్ళకి 6-9 పొలం. మరి వాలంటీర్ల వ్యవస్థ ఉండ, వాలంటీర్లు పెట్టడం వల్ల, ఈ సచివాలయం పెట్టడం వల్ల మంచిదా లేదు, ఉపయోగం లేదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది పెద్ద పరిమాలిన వ్యవస్థని పెడుతున్నారు. వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు వాలంటీర్లను ఈ సచివాలయం నింపలేసిన అడుగుని పట్టి లేదు. వాడు ముఖం మాడుతుంది టీవీలో. చంద్రబాబు దగ్గర ఏమి లేదు, వాడిని కూడా వేస్తారు. సోన లక్కేశ్వర వాళ్ళు వచ్చింది, పచ్చిది అడ్డ వేస్తున్నాడు కరెక్ట్. అవును, కరెక్ట్ కాదు. ఎంత పని చేస్తున్నాయన విజయవాడ? అవును, బడి పిల్లలకి. అవును, బూట్లు. అవును, మరి అలా ఆశావర్కులకి జీతాలు. అవును, మరి వాళ్ళు అన్ని సాధించాడు. అవును, ఇదేమి ఇచ్చాడు, బొచ్చి ఇచ్చాడు. అమ్మ బొల్లు కొత్తాయి కదా, అది కాదు అంత మాయదేశం కమ్మలకు పిచ్చే. తెలుగుదేశం అంటే వాళ్ళు పడి కోసుకుంటున్నారు. మరి మా ఊరు సంపదించాడు, మా ఊరు కమ్మలు దెబ్బతిన్నారు, లేవరు. ఈ పొలం అంతా మా ఇట్టే ఉంది, మా దూరం కొత్త వేస్తాం. మరి కావాలని చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని, అసలు ఎందుకు తిడుతున్నాడు? ఎందుకు తిడుతున్నాడు? మంచి పనులు చేస్తున్నాయిగా, చేస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది? పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ వాడు డబ్బులు దిగాను, ఎటు మోటలు ఇచ్చాడు దిగుదాని. వాడు వాడు అడ్డం వస్తున్నాడు కానీ వాడిని కూడా వేస్తాడు, వాడు కూడా సోల్ లెక్కేశ్వరు వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతాడా, పవన్ కళ్యాణ్ అవుతాడా, చంద్రబాబు నాయుడు అవుతాడా? వాడు రాడు, ఎవడు రాడు, ఈయన వస్తాడు. ఏనంటే జగనే మళ్ళీ మళ్ళీ నేను రాత్రి ఎకరం రాయమని ఎవడు మగోడు, మళ్ళీ 5 ఆయనే వస్తాడు. మళ్ళీ గ్యారంటీగా మనోడు, నువ్వు రా, నువ్వు వచ్చి ఆంటీడు పోతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మళ్ళీ ఆయనే తల గిందులు మారుతుంది. పవన్ కళ్యాణ్ వాడు కొత్త రోడు, కొత్త ఎవరు అమ్మకు నెక్కి అక్క వాడు చంద్రబాబు కూడా ఏం పీకలేరా. మోడీ ఎట్టు కలిసాడు చూసావుగా, పాట వేసుకున్నాడు జగన్. ఢిల్లీ మన ఢిల్లీ పోయిచ్చాడుగా, 11 ఇలా ఆయన పూలు ఎట్టండి, చాలు కప్పి. అవును, మోడీ ఉన్నాడు పైన ఏం బాధ. ఇప్పుడు మరి ముందు అమ్ముతున్నారు కదా సారయ్య లాంటిది, అది జగన్మోహన్ రెడ్డి తగ్గిస్తున్నాడు, దానివల్ల ఉపయోగం, లేకపోతే చంద్రబాబు నాయుడు లాగా పెంచితే ఉపయోగమా? చంద్రబాబు ఏంటంటే వాడు పట్టుకున్నాడు జనాన్ని, పట్టుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారేమో ముందు షాపులు ఎక్కువ పెట్టాడు, ఎక్కడ పడితే అక్కడ పెట్టాడు, తాగండి 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 అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో ముందు షాపులు తగ్గించాడు. తగ్గిపోతే జనం మరి అనవసరంగా. ఇద్దరులో ఏది మంచిది అంట? ఇదే మంచిది, ఆప్టే మంచిది. కుర్రాళ్ళు ఉన్నారు, భార్య పోలేకుండా చేస్తున్నారు. ఇప్పుడు పచ్చిది ఆడవాళ్ళకి ఇచ్చాడు, చూసాం మన 18 ఇచ్చాడు, 60-50 లోపడు. మరి 5 ఆమెనా? మరి ఆటోడు 10 ఇచ్చాడు. అవును, మొక్కలు చేసుకోడు 10. ఏంది ఇటు చెప్పి చంద్రబాబు ఎంత మోసమే, వాడు ఎంత దొంగ నా కొడుకులు. చంద్రబాబు నాయుడు ఈసారి నెక్స్ట్ 2024 ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సులు ఉండే ఏమన్నా లేవా? వాడికి ఏం రాడిక, వాడు పిచ్చోడు. ఇప్పుడు మనం పొందాం చూడు, అసలు రేపు అసలు రావు.
ఇరవై మూడు వచ్చి ఇప్పుడు వాళ్ళు ఐదుగురు పోయారు, ఐదుగురు జాగ్రత్తలు వచ్చారు చూసావు. కొత్త ముస్లిం ఇసురుకోవాలి, ఇసుకొని ఇంట్లో పోవాలి. మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ పరిస్థితి ఏంది? వాడు ఇంకా దెబ్బతింటాడు, వాడు కుర్రాడు కదా, అర్థం కావట్లేదు. వాళ్ళు అయ్యా తోడిద్దాం, కోక్ కత్తిరేస్తాడు, జగన్ కత్తిరేస్తాడు. జగన్ నాలుగేళ్ళు తొక్కుతాడు వాళ్ళు, ఏడాళ్ళు తొక్కి పెట్టి చూపిస్తాదా నేను చెప్పింది. మరి ప్రజల్లో ఎక్కువగా ఆదరించే వాళ్ళు జగన్మోహన్ ఆదరిస్తారా, పవన్ కళ్యాణ్ ఆదరిస్తున్నారు? పవన్ కళ్యాణ్ సుల్లు ఆదరిస్తారు, పిలువబ్బు కొన్నాళ్ళు ఓట్లు లేని వాళ్ళు ఆదరిస్తారు. సుల్లు మా పొట్టు ఎందుకు ఆదరిస్తాం? పవన్ కళ్యాణ్ తప్పని ఇసురు దిగుతారు, మా ఊరు రాబడి రాళ్ళు దిగుతారు. మరి అసలు చంద్రబాబు నాయుడు ఎందుకని ప్రతిదీ మంచి కార్యక్రమాలు కూడా తప్పుగా విమర్శిస్తున్నాడు? వాడు చిన్నపాడం కదా, పెత్తనం చేశాడు, ఇవాళ వాళ్ళ మామ దగ్గర పీరియడ్ పెట్టాడు, మళ్ళీ వాడు లైన్ గారు ఎవరు వేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు దెబ్బతింటారు, ఇద్దరు సోలో పడతారు. మరి అసలు తెలుగుదేశం పార్టీ ఈసారి అయినా ఉండిద్దా? అసలు పార్టీ లేకుండా పోయిద్దా? పార్టీ బాదు ఉంటది, వాడు చెంగు కొట్టుకొని ఉంటారు. ఎవరున్నా ఈ దెబ్బ చాలరు. ఎవరు దెబ్బకి? జగన్ దెబ్బకి చాలరు. అవునా? గ్యారెంటీ కింద చెప్పినగా మళ్ళీ జగన్ బాధ్యత మళ్ళీ ఐదారు రాకపోతే ఈ ఊళ్ళో తిరగాలి, ఊళ్ళో ఊపి కూపమని పోయి. కాదు మరి, గతంలో వాలంటీర్లు లేనప్పుడు మీరు అక్కడికి వెళ్ళి లైన్లు గంటల గంటలు నుంచుండేవాళ్ళు, ఇప్పుడు వాలంటీర్లు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు నెల నెల పింఛనిస్తున్నారు. ఈ వాలంటీర్లు ఎందుకని కావాలని 5,000 జీతం ఏంది జీతం అని తిడుతున్నాడు. ఎవరు తిట్టదు? చంద్రబాబు నాయుడు. వాడు కొత్త మనిషి, మళ్ళీ పని చేయక ఇప్పుడు ఏడో కుంభత్తు వచ్చినా కూడా మా పొద్దు పరిచయం డబ్బులు వస్తున్నాయి, ఎలా వచ్చి ఏడు వేసుకొని వస్తున్నారు. అది మంచి పని. అవును, మేము ఆ పంచాయతీ ఆఫీసులో కూకొని ఊళ్ళో పోకుండా మాకు మార్పిల్లో ఉండదు ఆఫీసు, ఆడ పోవాలి. వాడు ఇప్పుడు ఒడ్డు కడుపు కాకుండా మళ్ళీ సాయంత్రం వస్తాడు. మీరేంట్లు తాతయ్య? మీరేంట్లు? క్రిస్టియన్. అంటే మాల మాలోళ్ళు 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 పౌరుషం కల వాళ్ళుగా మాలోళ్ళు అందరూ ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తారు? ఆయన మంచిస్తారు. వాళ్ళు వాళ్ళ నాన్న కాంగ్రెస్ అప్పుడు మాకు ఊట్లాడు, కాంగ్రెస్ అప్పుడు అయ్యగారు అడిగి వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్నగా రాజశేఖర్ గారు మంచి పనులు చేశాడు. దేవుడి పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకున్నారు మీరు? పెట్టుకుంటే దేవుడి లాగా పూజించుకుంటున్నారు. ఆయన ఎప్పుడు తెప్పారు? ఆయన ఫోటో కూడా తీసే కదా, పెట్టారా పెట్టలేదా? పెట్టి మరి ఇప్పుడు కాదు తాతయ్య, మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మనకి మాలకు చుట్టాలు అంటున్నారు, నిజమేనా అది? ఎవరికి? మాల వాళ్ళకి చుట్టాలు లేదు పండి ఇడ్లు వాళ్ళు. మేము లేదు తమ్ముడు, వాళ్ళు పార్వతి నమ్ముకున్నారు, దేవుడు నమ్ముకున్నారు, దేవుడితో సావాలి, దేవుడు బాధ్యతలు ఉన్నారు. నాయన బైబుల్ చదువుకుంటారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనత్తలు అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మేనత్తలు నలుగురు, నలుగురిని కూడా మేనత్తలను మాలలకి ఇచ్చారు రాజారెడ్డి గారు. అయితే మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతమా లేకపోతే ఎట్లా ఉంది? ఇది కరెక్టే, వాళ్ళు మా దేవుడు నమ్ముకొని వస్తున్నారు బయటికి, వాళ్ళు పాత్రలో కూడా దేవుడితో దేవుడితో మాట్లాడే బయటకు వస్తున్నారు. జగన్ మాస్టర్ గారు, జగన్ గారు దేవుడు తలుచుకొని మా దేవుడు అని చెప్పుకొని వస్తాను. మరి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకి చంద్రబాబు నాయుడు పాలనకి తేడా ఏం చెప్పు? తేడా తేడా ఏముంది? ఎవరికి ఎవరికి బాగుంది? జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి చంద్రబాబు నాయుడు పాలనకి? చంద్రబాబు ఏ కుట్రలు, వాడు పేడకాలు తీసుకోవాలని చెప్పి వాడు పాలన నచ్చిరాదు. ఈయన లైన్లో ఉన్నాడు, అప్పుడు ఏదో వాడు మామ పుణ్యాలు కమ్మలు వేసారు, ఒట్లు లేబర్ డబ్బు పెట్టుకున్నారు, లేబర్ మందు కమిటీ మా మాది పిల్లలు దొంగ మాది పిల్లలు మాది పిల్లలు అమ్ముడుపోయారు, మేము అమ్ముడుపోయాం. మరి ఇప్పుడు టోటల్గా మొత్తం మీద ఏ పార్టీ సూపర్ అంటావు? ఇప్పుడు ఇదే పార్టీ, ఇదే లైన్ ఉంది తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎలాగే వాళ్ళ నాయన ఉన్నది, వాళ్ళ నాయన అప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ కొట్టేసి ఆ రోజు, ఇప్పుడు మళ్ళీ జగన్. నువ్వు నెక్స్ట్ మళ్ళీ ఊటూరికి వేస్తా? మళ్ళీ ఆయన జగన్కే. ఎందుకని? నా అష్టం అది. అది ఏంది ఎందుకు ఏది కారణం ఉండాలి? అభిమానం ఉంది, మేము వైఎస్ పార్టీ వాళ్ళు అన్నాం. అదే అంటే మీకు అభిమానం వేరు కదా, మీకు మంచి జరుగుతుందా లేకపోతే ఏంది? మంచి తరపని వేస్తాం, మంచి జరుగునే వేస్తాయి. అదే అలవాటు, రాకపోయిందా మాకు రెండో చేయకపోదు. అసలు మానవుడు అంటే జె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే. ఇంకా చెప్పేదంటే మానవుడా మంచి పని చేసే వయసులో.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.